కొంచెం వేరే బేగం ఈమెకు 1.5 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ తోటి వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవాళ్ళు వీళ్ళకు 2 మంత్స్ బ్యాక్ అమ్మాయి డెలివరీ ఒక బాబు పుట్టడం జరిగింది బాబు పుట్టిన తర్వాత హైదరాబాద్ డబ్బులు లేవు బాబును అమ్మదామని తల్లి తోటి ఎప్పుడు వేధిస్తా ఉన్నాడు మన 10వ తారీఖు నాడు ఆమె సాయంత్రం నమాజ్ చేస్తుంటుంటే తన తల్లికి తెలియకుండా హైదరాబాద్ తన కొడుకును తీసుకొని వెళ్ళి తన తెలిసిన ఇద్దరు అజీరా బేగం రేష్మా బేగం సాయం తోటి రియాజ్ అండ్ షాహిద వాళ్ళకు 380 వేలకు అమ్మడం జరిగింది ఆ రోజు సాయంత్రమే షహానా బేగం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం తోటి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కిడ్నాప్లో దాని తర్వాత మా సిపి గారు అండ్ మా డిసిపి మా ఏసిపి గారు ఆధ్వర్యంలో మరియు ఎస్ఓటి సందీప్ సార్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఒక రెండు టీంలను ఏర్పాటు చేసి బాబు గురించి ఆ రోజు 15 తారీఖు నుంచి కృషి చేస్తూ ఉంటే మనకి ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు మొదటగా హైదరాబాద్ని ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో పట్టుకొని అతని ద్వారా లింక్లో వీళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరినీ కూడా 5 గురిని పట్టుకోవడం జరిగింది చివరికి బాబు కూడా రెస్క్యూ చేయడం జరిగింది लाखों हजारों की पसंद अनवर पान शॉप हुसैन यलम कोका बाजार का सबसे कदीम और सबसे पुराना पान शॉप हर वैरायटी हर क्वालिटी हर फ्लेवर का पान हमारे यहाँ दस्तियाब है हमें छोटे बड़े फंक्शन के लिए ऑर्डर भी दिया जा सकता है मरहूम मोहम्मद गौस साहब के फर्जन प्रोप्राइटर अनवर पान शॉप मोहम्मद इब्राहिम साहब और मोहम्मद एजाज मुस्तफ़ा आप तमाम ग्राहक का वेलकम करते हैं हमसे रब्त पैदा कीजिएगा 8074933985054112 हुसैन यलम कोका बाजार का सबसे कदीम सबसे पुराना पान शॉप अनवर पान शॉप